ఉత్తర కర్ణాటకలోని గుల్బర్గా కోట శత్రుదుర్భేద్యమైనది. కాకతీయ కాలం నాటి ఈ కోట అనేక యుద్ధాలకి సాక్షి. భారతదేశంలో బహమాని రాజ్యస్థాపన ఇక్కడే మొదలైందంటారు. 1347 నుంచే 1424 వరకు బహమాని సుల్తాన్లకు ఇది రాజధాని. కాకతీయుల నుంచి ఈ కోట బహమాని సుల్తాన్ల స్వాధీనమైన తరువాత బహమాని సుల్తాన్ అల్లావుద్దీన్ బహమాన్షా 74 ఎకరాల్లో ఈ కోటను విస్తరింపజేశాడు. కోటలో మసీదులు, అంతఃపుర భవనాలు, గుమ్మటాలు లాంటి అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్నీ ఇండో పర్షియన్ శైలిలో నిర్మించారు. వాటిలో జామై మసీదు, బలా హిస్సార్ తప్ప మిగిలినవి చాలా మటుకు నేడు శిథిలమైపోయాయి. ఈ కోటలో ఉన్న మసీదు ఆసియాలో గొప్ప నిర్మాణ కౌశల్యంతో ఉన్న మసీదుల్లో ఒకటి. 1367 పర్షియన్ నిర్మాణ శైలిలో జామై మసీదు నిర్మించారు. భారతదేశంలో ఏ మసీద్ను పోలిన విధంగా మసీద్లో స్తంభాలు పైన గుమ్మటాలతో అత్యంత ఆకర్షణీయంగా నిర్మించారు. గుల్బర్గాలో బహమాని రాజ్యస్థాపనకు ప్రతీకగా ఈ మసీదును నిర్మించినట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో నిర్మించబడిన అతిపెద్ద తొలినాటి మసీదులలో ఇది ఒకటి. ఈ మసీదును క్వాజివన్ మాన్సూర్ మనుమాడైన రఫీ 1367 నిర్మించాడని అంటారు. మరికొందరు ఫిరోజ్ షా నిర్మించాడంటారు. ఈ మసీదు కోట మధ్యలో నిర్మించారు. ఒకప్పుడు ఈ మసీదు చుట్టూ పాలనాపరమైన భవనాలు ఉండేవని తెలుస్తోంది. ఈ మసీదు 216 అడుగుల పొడవు, 176 అడుగుల వెడల్పులో విస్తరించి ఉంది. 5000 మంది వసతికి వీలుగా దీన్ని నిర్మించారు. 650 క్రితం నిర్మించిన ఈ మసీదు నిర్మాణంలో 140 స్తంభాలు, 250 ఆర్చీలు, 5 పొడవైన గుమ్మటాలు, 63 చిన్న గుమ్మటాలు ఉన్నాయి. ఆనాటి నిర్మాణ సాంకేతికతకు ఈ మసీదు నిదర్శనం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. కొన్ని చూపిస్తా.